టిఆర్ఎస్ పార్టీ మంచిది. మంచిది అంటే ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ? ఏం బాగా చేసింది, హైదరాబాద్కి బాగా చేసింది, మన జనాలకి బాగా చేస్తున్నారు, బీదోళ్ళకి బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. అంటే బీదోళ్ళ కంటే ఏమేమి చేశారు అంటే మీరేం లబ్ధి పొందారు? అంటే ఇప్పుడు బీదోళ్ళకి పెన్షన్ ఇచ్చినారు, ఎవరు ఏమైనా హాస్పిటల్ మెడిసిన్ ఉండే వాళ్ళకి ఫ్రీ ఇచ్చినారు, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి హౌసింగ్ అది ఇస్తున్నారు, మళ్ళీ కొత్త బిల్డింగ్ కూడా కట్టిస్తున్నారు. ఇన్షాల్లా ఇప్పుడు ఎలక్షన్ అయితే అందరికీ పంచుతారు బిల్డింగ్లు. ఓకే సార్. డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తారు, మంచిది. కొంచెం వర్కర్ ఇప్పుడు ఏమేంటి ఈ పరిస్థితుల్లో, లాక్డౌన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో మేస్త్రి లేబర్లు చాలా పరిస్థితుల్లో ఇది ఉంది, వాళ్ళు ఇక్కడ కొంచెం చూస్తూ ఉన్నారు చెప్తే కేసీఆర్ సారు. కొంచెం మధ్య లేబర్ పని లేకుండా ఇది లేకుండా చాలా ఇబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఏమంత లేదు అభివృద్ధి, బీజేపీకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే గెలిచొచ్చు, గెలిస్తే బాగుంటుంది. అభివృద్ధి అంటే ఏం చేయలేదు టీఆర్ఎస్? ఏం చేసిందన్నా ఏం చేయలేదు. ఇప్పటివరకైతే ఇప్పుడు ఇండ్ల గురించి 10,000 వంచుతారు, అవి సగం టీఆర్ఎస్ ఇండ్లకే వెళ్ళిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు ఏ లేదు. ఇప్పటివరకైతే ఎవరికి ఒక రూమ్ ఒక ఇల్లు కూడా వంచలేరు. మొన్ననే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడనే చూపిస్తా అని చెప్పిండు, ఒక 100 ఇల్లు 1000 ఇల్లు కూడా చూపించలేడు. ఇంకా అసలు అభివృద్ధి అయితే అసలు ఏం లేదు హైదరాబాద్లో. ఈసారి బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఖైరతాబాద్ కావచ్చు లేకపోతే ఓవరాల్ హైదరాబాద్ వైజ్ సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఎవరికి మెజార్టీ రాదు. హంగ్ పార్లమెంట్ హంగ్ ఇది జిఎంసీ ఎలక్షన్స్ అవుతుంది. మొదటిగా బడ్జెట్ 100ది ఒక విచ్చలవిడిగా దోసుకుంటున్నారు ప్రజల సొమ్ము. అది అంటే ఒక రోడ్ సమీక్షలు కానీ ఒక డ్రైనేజ్ సమీక్ష కానీ కొన్నేళ్ల నుంచి అసెంబ్లీలో మంత్రి గారు వివరణ ఇస్తున్నారు కానీ అంతవరకు అసెంబ్లీ వరకే పరిమితం కానీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకుని రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే టైంలో కొన్ని ప్రభుత్వాలు మంచికి చేసినాయి. గత ప్రభుత్వం మేము అది చేసినాం అది చేసినాం, గోల్కొండ కట్టినాం, చార్మినార్ కట్టినాం అంటే మాటలు వద్దండి. మాకు ప్రజలకు ఏదైనా మేలు కొన్నారు. అవుట్సోర్సింగ్ లేబర్స్ ఉన్నారు, వాళ్లకు వాళ్ళ జీతాలు లేవు, ఇంకా స్వీపర్స్కి జీతాలు లేవు, అన్ని కొన్ని విధాలు ఉన్నాయి. ఆ బడ్జెట్లో అక్కడ పోయి ఏం చర్చిస్తారో వాళ్ళకే తెలియదు. ఏదైతే జిఎంసీలో మేయర్ ఉన్నారు బొంతు రామ్మోహన్ గారే స్వయంగా 4-5 సార్లు విచ్చలవిడిగా ఒకసారి అసెంబ్లీ బాయ్కాట్ చేసింది. ఎంఐఎం పార్టీ అటువంటి పార్టీ ఉన్నది, ఎంఐఎం పార్టీ ఉండేటప్పుడు అటువంటి గొడవలు జరిగినాయి, దానికి ఏం విషయమే మాట్లాడలేదు. అది ఏం కదే పదే పదే ఇది ఎలక్షన్లో చాలా తీవ్రమైన పరిస్థితి, ఎవరికి మెజార్టీ రాదు, గందరగోళం ఉన్నది. 10,000 ఇచ్చినని మాత్రం కాదు, ఇది మ్యాండేటరీ ఎలక్షన్ ఉన్నది. జనరల్ ఇంకా చాలా టైం ఉన్నది, ఎలక్షన్ సమయం ఆసనం పడ్డది, ఎవరికి మెజార్టీ రాదని మాకు క్లుప్తంగా తెలుసు. ఇప్పుడైతే మేము బీజేపీ రావాలని అనుకుంటున్నాము. ఎందుకని బీజేపీ? ఈయన చేసింది అయితే ఏమి అనిపిస్తలేదు, ఇక అది వచ్చినా జర కొత్త ధనం రావాలన్నట్టు అనుకుంటున్నాము. అంటే ఏం చేయలేదు అన్నారు కదా, మరి ఏం చేయలేదు? కొంతమంది ఎంప్లాయీస్లో కూడా ఏమి చేయలే ఆయన, కొన్ని పీఆర్సీలు కూడా ఇచ్చేది ఉండే ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. ఆ డిఏలు కూడా మాకు కొద్ది రాలేదు, దానివల్ల మేము కొత్త మార్పు కోరుకుంటున్నాం. ఎలక్షన్ సరేనా, మీరు ఆ కౌన్సా పార్టీ జీతతో వచ్చారు కదా, కౌన్సా పార్టీ జీతనాయ్ టీఆర్ఎస్ జీతనాయ్ కైకుటి ఇంక హే కేసీఆర్ సాహబ్ జో ఇతనా కాఫీ కమ్ టైమ్ సే కామ్ భీ కర్రే ఔర్ జో సో జైసా కే వీడో పీపుల్స్ కే లియే జో సో పెన్షనర్స్ హే اور شادی مبارک اسکیم کا ہے. ہمارے بخری بستی میں تقریباً جو کو شادی مبارک اسکیم کا بھی ہوا ہے اور کنیالا لکشمی ہے اور جیسا کہ کووڈ کے ٹائم پہ راشن ڈسٹریبیوٹ ہوا اور اپنے جو سو 1500 روپے ملے ہر کسی کو اکاؤنٹ میں اپنے الگ الگ طریقے سے. اس کے علاوہ جیسا کافی سارے چیزیں ہیں جو کے سی آر کے صاحب کی طرف سے ہوا ہے ہم لوگ کو. اور جیسا یہ 10,000 کا جو اسکیم نکلا تو ہر ایریے میں مل رہا تھا, ہمارے ایریا میں بھی تقریباً 90% تو ہر جگہ ملا, تو ڈور ٹو ڈور ہر طرف جیسے 10,000 روپے ملے ہم لوگ کو بھی. بی جے پی رہن کٹر سر بی جے پی ادھر ابھی چیز موڈی اٹھا డబ్బులు ఇస్తున్నాడు, అనాథలకు సహాయం చేస్తున్నాడు, కనుక మన 1 కోటి రూపాయలు పంపించారంట కదా, అట్లా అవి అందాయా? మరి మాకు అందలే కానీ అందిన వాళ్ళు చెప్పారు కదా అట్లా. మరి కేసీఆర్ ఏమి ఇవ్వట్లేదు? కేసీఆర్ కూడా చేస్తున్నాడు కానీ అందరు ప్రజల అభిప్రాయం అంటే ఈసారి బీజేపీ వస్తుందని అనుకుంటున్నారు, అందువల్ల మేము కూడా అదే అనుకుంటున్నాం. బ్యాంక్లో పడ్డ అమౌంట్ అట్లాంటిది వచ్చింది మాకు, బియ్యం పప్పు అవి ఇచ్చారు కదా వచ్చాయి, అట్లాంటివి వచ్చాయి, బియ్యం పప్పులు అట్లాంటివి వచ్చాయి. అలాగే 1500 ప్రతి నెల అంటే 3 నెలలకు సంబంధించి 1500 2 మంత్స్ వచ్చాయి. మరి మొన్న వర్షాల టైంలో మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా?
ఇక్కడ కొంచెం వర్షం బాగానే పడ్డది, వర్షం కొంచెం ప్రాబ్లం అయింది, ఇల్లు కూడా మాకు కొంచెం ప్రాబ్లమే అయింది.